భూలోకంలో పరీక్ష రాసుడే మా కష్టంగా ఉండేది, ఇహలోకంలో కూడా నలుగురు శిక్షించడే మా కష్టంగా ఉందిరా. ఉన్నటికి మొన్న ఒక పాపికి వానపాములు వస్తే హాయిగా తినేసాడురా. అలా ఎలా తిన్నారా బాబోయ్? ఈ మానవుల ప్రాణం మన ప్రాణానికి వచ్చింది. మొన్నటికి మొన్న ఒక ప్రాణి మీకు తీసుకురామన్నారు యమధర్మరాజులు. తీసుకురావచ్చు వాడా? తేలికనా? వాడు బాగా తిని కొమ్ము పెంచి ఆ కొమ్ము చూపించుకోవడానికి ఆసుపత్రిలో చేరాడు రా. వాడిని తీసుకురావడానికి నానా యాత్రలు పడ్డాను రా. సరే భూలోకానికి వెళ్ళాం. ఈ రోజు లిస్టులో మదారైన దాన్ని తీసుకురావడానికి ఎంత తేలికరా. భూలోకానికి వెళ్ళాం పదా. ఎంత బాగున్నాడురా, శివుని దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నాడురా. అవునురా, ఈ రోజుల్లో పిల్లలు సగం మంది రోడ్డు మీద తిరుగుతూ జలసాలు ఆడుతున్నారు, కానీ ఈ బాలు మనం చక్కగా శివుడి ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నాడురా. మన పని మనం చేద్దాం. కర్మపరి రక్షణ పురంధర్మ